కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గురించి ఇంకా ఏమి ట్వీట్ చేయలేదేంటి బాబు అనుకుంటూ ఉండగా అంతలోనే తన ట్వీట్ల పైత్యాన్ని ప్రదర్శించాడు. పవన్ని పర్సనల్గాను ప్రొఫెషనల్గాను ఏకి పడేశాడు. కాటమరాయుడిని ఆటం ఆయుడు అనేశాడు. పవన్ ఫ్యాన్స్ భ్రమలో బతికేయడం, గుడ్డిగా మూగగా ఉండబట్టే పవన్ అలా తయారయ్యాడంటూ అభిమానుల్ని బఫెలోజ్ అని ఒకసారి, బఫెలోకి థిక్ స్కిన్ అయినా ఉంటుంది, వీళ్ళు గొర్రెలు అంటూ మరోసారి ట్వీట్ చేశాడు. ఈ సినిమా ద్వారా 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. బాబు పవన్, కనీసం బాహుబలి ట్రైలర్ చూసైనా నేర్చుకో. పవర్లెస్ సినిమాలు చేయడం మానుకో. కాటమరాయుడు కంటే పాన్ సినిమా చూడడం బెటర్. జనసేన కన్నా ఎగ్జిబిటర్ల సేన పెరుగుతుంది అంటూ అర్ధరాత్రి కారు కూతలు కూశాడు. ఓట్కా కొంచెం ఓవర్ అయిందేమో మరి. పవన్ని పర్సనల్గాను కెలికాడు. 3 పెళ్లిళ్ళు చేసుకోవడం కంటే ఒక మంచి సినిమా చేయడం బెటర్ అని ఎవరో తనతో అన్నట్టు ట్వీటాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇంతలా రెచ్చిపోవాల్సిన అవసరం ఆర్జీవీకేముంది అంటే అతనంతే, అదో ఆనందం, రాక్షసత్వం, మూర్ఖత్వం. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనోడికి చేసిన శవయాత్ర, నాగబాబు పబ్లిక్గా తిట్టడం లాంటివి ఇంకా మర్చిపోలేదనుకుంటా. ఎన్నని ఏం లాభం, దున్నపోతు మీద వాన పడ్డట్టే.